నవ్వులు వాళ్ళకి ఆపుదామా వేరే విషయానికి మాట్లాడుకుందామా అలాగే టమాట సరే నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మామిడి పండు ఆ చెప్పు చెప్పు ఏంటో నేను యూట్యూబ్లో కనపడదాం అనుకుంటున్నాను యూట్యూబ్ చెయ్యాలనుకుంటున్నాను ఏమంటావు మామిడి పండు చెయ్యి నీ అభిప్రాయం నీది కదా నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యి అలాగే మామిడి పండు ఎప్పటి నుంచో నాకు యూట్యూబ్లో చెయ్యాలని నాకు ఏమీ తెలీదు అన్నీ అవే వస్తాయి చెయ్యి టమోటా చూసేవాళ్ళు చూస్తారు ఇష్టంగా నీ ఛానల్ నచ్చితే అందరూ అభిప్రాయపడతారు చూస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అవునా మామిడి పండు ఇన్ని ఉంటాయా యూట్యూబ్ మొదలు పెట్టాలంటే అవును టమాటా సరే నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను మామిడి పండు సరే చెయ్యి మామిడి చెయ్యి టమాటా టమాటా చెయ్యి ఏందేని గురించి చేస్తావు మామిడి టమాటా పండు మామిడి పండు మన కూరగాయల గురించి మన పళ్ళ గురించి ఎన్ని ఇబ్బందులు పడతామో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మామిడి పండు ఓహో అలాగా చెప్పు అయితే మన కష్ట సుఖాలు కూడా ఈ జనాలందరికీ తెలుస్తాయి అలాగే మాతో ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి సరదాగా వీడియో చేస్తున్నాం ఇలాగా యూట్యూబ్ పెట్టాను మామిడి పండు ఓహో అప్పుడే మొదలు పెట్టేశావేంటి అవును మామిడి పండు చెప్తా చెప్తున్నాను ఛానల్కి చూడండి శ్రీదేవి ఛానల్ శ్రీదేవి ఛానల్ శ్రీదేవి ఛానల్ చెప్పు చెప్పు ఎలా మొదలెడుతున్నావు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా వీడియోలు మీరు అందరూ నచ్చితే చూడండి మరేనండి మమ్మల్ని రైతే ఎంతో ఇదిగా పంట వేసిన కానించి మమ్మల్ని చూస్తాడండి కూరగాయలు ఏంటి పళ్ళు ఏంటి ప్రతి రైతు చూస్తాడండి అలాగే అందరూ కూడా అందరూ కూడా డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనుక్కుంటూ ఉంటారు మీ కూరల్లోకి పచ్చళ్ళలోకి మమ్మల్ని వాడుతూ ఉంటారు అవును టమాటా బాగా చెప్పావు ఎవరు ఎవరి రేటుని బట్టి ఏ పండు రేటుని బట్టి ఏ కాయగూర రేటుని బట్టి దానికి ఉంటుంది అలాగా ఈ ప్రజలందరూ కొనుక్కుంటే రైతన్నకి ఒక రూపాయి ఉంటుంది అవును మామిడి పండు నా ఛానల్లో ఇదే చెప్పదలుచుకున్నాను తప్పులుంటే క్షమించండి సరే సరే చింతకాయ చాలా బాధపడుతుంది మామిడి పండు చింతకాయ ఏ ఎందుకని మిమ్మల్నే బాగా వాడతారు నన్ను ఎవ్వరు ఎప్పుడు ఎక్కువగా కొనరు నా చెట్టుకి ముళ్ళు ఉంటాయి అనుకుంటారు నన్ను మీ మిమ్మల్ని ఇష్టపడినట్టుగా నన్ను ఇష్టపడతలేదని చింతకాయ ఏడుస్తుంది మామిడి పండు అలాగా ఎవరో టేస్ట్ వాళ్ళదే చింతకాయకు ఉన్న వేరు చింతకాయని చింతపండుగా చింతకాయని చింతపండుగా చేసి ఎన్నిట్లో వాడతలేదు తనకు తెలుస్తులేదు కానీ పద నువ్వు నేను వెళ్ళి చెప్పొద్దాం ఏడవద్దని బాధపడవద్దని చింతకాయని కూడా వాడుతున్నారు కదా బాగానే చింతకాయలతో చింతకాయలు రోటి పచ్చడి చేసుకుంటారు నిలువ పచ్చడి చేసుకుంటారు అవును మామిడిపండు చేసుకుంటారు అయినా సరే ఏదో బాధపడుతుంది మనం వెళ్ళి చక్కగా వివరించి చెబుదాము ఆ చింతకాయకి బాధపడద్దని అవును టమాటా వెళ్దాము చింతకాయ ఉపయోగాలు నేను చెప్తాను విను మామిడిపండు చింతకాయని చింతకాయ చింతకాయ పచ్చడి చేస్తారు నిల్వ పచ్చడి చేస్తారు చేపల్లో వండుతారు చింతపండు పులుసుల్లో వాడతారు అన్నిటిలో వాడతారు అవును ఇంకెందుకు బాధ చింతకాయకి అవును తన తన విలువ తనకు తెలుస్తులేదు మావిడిపండు అదా బాధపడద్దని మనం చెప్తాములే ఎవరు వాల్యూ ఉంటుంది ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది అవును పండు చెప్దాం చెప్దాం కూరగాయనా పండు అయినా దేని విలువైనా దానికే ఎవరు అభిరుచులు వాళ్ళకే ఎవరు అభిరుచులు వాళ్ళకే ఎవరుచులు ఎవరు ఎవరు అభిరుచులు వాళ్ళకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి శ్రీదేవి ఛానల్ శ్రీదేవి ఛానల్ శ్రీదేవి ఛానల్ చూడండి అందరూ చూడండి శ్రీదేవి ఛానల్ శ్రీదేవి ఛానల్ మళ్ళీ వీడియోలో కలుద్దాం మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటామండి